बाबू क्या बोला? नो स्लीपर्स बोला ना? तुम निकाल दोगे चप्पल फिर? हाँ ఎల్లు కిమి అయ్యో వెళ్ళిపోయారు. గో 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 గో. ఎర్లీ మార్నింగ్ 8:30 అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాం గెస్ చేయండి. డబ్బింగ్ మళ్ళీ. లాస్ట్ టైం శ్రీరామనవమి అప్పుడు వెళ్ళి చేసినాడు కదా, అదే లాస్ట్ అనుకున్నా. బట్ అది జస్ట్ ఒక్క వర్డ్ చేంజ్ చేయడానికి పిలిచారు. ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ అదే వర్డ్ని మళ్ళీ చేంజ్ చేస్తున్నారు. లాస్ట్ మూమెంట్ దాకా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, బెటర్మెంట్ కోసము లేకపోతే ఇంప్రూవ్మెంట్ కోసం. ట్రైలర్ ఈ వారంలో రిలీజ్. హోప్ఫుల్లీ మీ అందరికి నచ్చుతుంది అనుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ సినిమా రిలీజ్ కూడా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. వచ్చేసాను మళ్ళీ సేమ్ ప్లేస్, సేమ్ డబ్బింగ్ ప్లేస్. ఇక్కడ పక్కనే ఏదో షూట్ జరుగుతుంది బయట. నా స్కూల్ ఫ్రెండ్ కాదు సార్, సేమ్ స్కూల్, సేమ్ ఇండస్ట్రీలో ఉన్నా కానీ చాలామందికి పరిచయాలు ఉండవు అన్నమాట, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్. చూడాలి, 24th ట్రైలర్ లాంచ్ అండ్ అది కూడా కొంచెం పెద్దగానే ప్లాన్ చేశారు. మేము అనుకునే దానికంటే అది కొంచెం గ్రాండ్గా అయ్యింది. అండ్ ఒక స్పెషల్ గెస్ట్ కూడా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో కీప్ వాచింగ్, అప్డేట్స్ చెప్తూ ఉంటాను. సినిమాకి సంబంధించి ఒకవేళ మీరు హెల్ప్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఎప్పుడైనా నేను ఇట్లా పోస్ట్ ఏమైనా పెట్టినా, ట్రైలర్ ఏదైనా పెడితే జస్ట్ మీరు దాన్ని కొంచెం షేర్ చేస్తే మీ ఫ్రెండ్ సర్కిల్లో, దట్ విల్ బి ఎ బిగ్గర్ హెల్ప్. బెటు, ఓయ్ బెటు, ఓయ్ బెటు, నేను కిమ్మి చూస్తలేదు కదా, పట్టించుకోవట్లేదు కదా. వచ్చినప్పుడేమో బెటు బెటు అని నీ దగ్గరనే ఉంది, ఇప్పుడేమో పట్టించుకోవట్లేదు అసలు. మమ్ము తిన్నావా, దుద్దు తాగినావా ఏం అడుగుతలేదు కదా. కిమ్మి ఒక్కతే మంచిగా కూర్చొని దుద్దు తాగుతుంది. బేటు ఏమైంది అడుగుతున్నావు అసలు దాన్ని? సరే సరే, తాగు తాగు తాగు. ఆలని చూపిస్తున్నాయి ఇది. ఇది శ్వేత నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. రీజన్ ఏంటంటే, రీజన్ చెప్తే నవ్వుతారు చాలామంది. 7 ఇయర్స్ ఎగో అంటే 2017లో నేను ఈరోజు జాబ్ మానేద్దామని ఫిక్స్ అయిపోయాను. అది రీజన్ అంటే, నాకు ఇచ్చినప్పుడు అదే చెప్పింది, కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇస్తే. నేను దేని గురించి అంటాను, మా పెళ్ళిళ్ళ రోజులు అయిపోయినాయి, పుట్టినరోజులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఈరోజు అసలు ఏం లేదు, నాకు అర్థం కాలేదు దేని గురించి ఇస్తుంది, లేకపోతే ఏంటి అని. 7 ఇయర్స్ ఎగో ఇట్లా జాబ్ మానేద్దామని డిసైడ్ అయిపోయానంట. యాక్చువల్లీ ఈరోజు ఏమైందంటే, 7 ఇయర్స్ ఎగో నాకు అవార్డ్స్ వచ్చినాయి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్కి నేను పంపిస్తే, అది ఎట్లనో అట్లా అవార్డ్స్ వచ్చేసినాయి. తుక్క వచ్చిందా లేకపోతే నిజంగా నేను అలా టాలెంట్ ఉండేనా మరి ఏంటో తెలియదు, కానీ వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు అవార్డులు, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిల్మ్ అని చెప్పేసి. నాకు గుర్తు కూడా లేదు చెప్పాలంటే, కానీ ఇట్లా ఇచ్చింది. కిమ్మికేమో ఇది కావాలండి. ఇప్పుడు తుమే దూసరా దేంగేనా ప్లీజ్. షాపింగ్ చేసే ఇస్తారు ఎవరన్నా కానీ నీకు, మేము తయారు చేయలేము. షాపింగ్ చేసి కిమ్మికి ఇద్దాం. నువ్వు దుద్దు ఎందుకు వదిలేసినావు? దుద్దు ఫినిష్ అయిపో ఫస్ట్. దుద్దు ఫినిష్ చెప్పా. గో గో గో, కిమ్మి బాగా సతాయిస్తుంది. కొంచెం గుండు కొట్టించేద్దాం. ఈ బెగ్ గుండు అంటే భయం వేస్తుంది, కోపం వస్తుందా? గుండు అంటే గుండు కొట్టించేద్దాం, ఏదో గుండు కొట్టిద్దాం. స్కూల్కి మంచిగా గుండు చేసుకునే స్టైల్ ఉంటుంది నీకు. ఏ గుండు కిమ్మి, గుండు కిమ్మి అంటారు అందరు. సరేనా, సినిమా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెడుతున్నాయంటే, మా డైరెక్టర్ ఉండే ఈరోజు అక్కడ డబ్బింగ్ దగ్గర, అండ్ అడిగిన ఏంటంటే ఈ సినిమా తర్వాత నా పరిస్థితి ఏంది, చూసిన వాళ్ళు ఎవరన్నా నాకు ఆఫర్ ఇస్తారా లేకపోతే మళ్ళా ఇప్పటిలోకైనా తిరగాలనా అని చెప్పి డైరెక్టర్ అడిగితే, నాకు ఒకటి ఒక మాట చెప్పండి, అది నేను మీకు ఇక్కడ షేర్ చేయలేను బికాస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఏంటి అని యాక్చువల్ తెలుస్తుంది, బట్ ఇన్ ఏ పాజిటివ్ వే, డెఫినెట్లీ ఇన్ ఏ పాజిటివ్ వే చెప్పిండు. సో ఆ తర్వాత ఇంకెక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఈ 24th ట్రైలర్ లాంచ్, ఆయన ద బిగ్గెస్ట్ స్టార్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఆయన రాబోతున్నారు స్పెషల్ గెస్ట్గా ఈ ఈవెంట్కి. సో హోపింగ్ సక్సెస్ అవుతుంది,